నాకు అడ్వాన్స్ ఇవ్వండి $500. సో మనకు అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, పూర్తిగా అనలైజ్ చేయడానికి వీలు అవ్వలేదు. దాంతోపాటు పాయింట్ పక్కా మూమెంట్ అప్పుడు కాల్ చేశారు. హాయ్ హలో అండి, నా పేరు పార్థకృష్ణ. ఈరోజు నా వీడియోలో నేను ఇక్కడ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి చెప్పబోతున్నా. కెనడాలో రెంటల్ గురించి ఒక ఇష్యూ జరిగింది నాకు. సో ఆ ఇష్యూని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఎవరు కెనడాకి వచ్చినా కానీ తీసుకుంటే క్యాంపస్ హౌసింగ్ కానీ లేకపోతే బయట హౌసెస్ కానీ చూస్తారనమాట. క్యాంపస్ అంటే క్యాంపస్ వాళ్ళకి పే చేయాలి. ఆబ్వియస్గా అక్కడ ఫీజు ఎక్కువ ఉండిద్ది, తెలిసిందే. బయట ఉంటే కొంచెం అమౌంట్ తగ్గుద్దని మనం ఇండియా నుంచి సెర్చ్ చేసుకుంటూ వచ్చాను. నేను వచ్చేది ఆగస్టు మంత్ ఎండ్ అయితే నేను జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చాం అనమాట. ఫేస్బుక్ మార్కెట్ ప్లేసెస్లో వీటిల్లో ఎలాగ రెంట్ ఎంత ఉంటుంది, ఏంటి ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయన్నట్టు చూసుకుంటూ వచ్చాము. అయితే మా ఫ్రెండ్కి ఒక డీల్ దొరికింది. ఆ డీల్ ఏంటంటే 3 బెడ్రూమ్ హౌస్ బాగానే ఉన్నట్టు అనిపించింది. తక్కువకే వస్తుంది, $1,300 అన్నారు. తక్కువకే వస్తున్నట్టు అనిపించి ఓకే బాగానే ఉంది అనుకున్నాము. అయితే తను మీకు హౌస్ ఓనరు మీకు ఆ హౌస్ బాగుంది ఓకే మీరు ఫిక్స్ అనుకుంటే నాకు అడ్వాన్స్ ఇవ్వండి $500. సో ఇంకెవరికి ఆ హౌస్ ఇవ్వకుండా ఉంటామని చెప్పి అంటున్నారు అనమాట. మేక్ సెన్స్ ఎవరైనా అంటారు. సరే అడ్వాన్స్ ఇచ్చే ముందు ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళని అక్కడికి వెళ్ళి చూడమని చెప్తే బాగుండిద్ది కదా అని నేను కూడా అనుకొని చూడడానికి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వెళ్ళాడు ఆ హౌస్కి వెళ్ళి చూడడానికి. అయితే తను వెళ్ళినప్పుడు ఆ హౌస్లో మనుషులు ఉన్నారనమాట, ఫ్యామిలీస్ ఉన్నారు. తెలిసిందే కదండి ఫ్యామిలీస్ ఉంటే మనం అన్ని ఇల్లు ప్రాపర్గా వెళ్ళి చూడడానికి బెడ్రూమ్స్ అవన్నీ చూడడానికి మనకు అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో స్టిల్ ఆ హౌస్ ఏముందిలే అన్నట్టు చూసాము, పైన చూసుకొని. అంటే ఆ హౌస్లో దాంతోపాటు 8-9 మెంబర్స్ ఉంటున్నారు అనమాట. ఒక ఫ్యామిలీ వాళ్ళకి 7-8 కిడ్స్ ఉన్నారు. అంత కంఫర్టబుల్గా కాకపోయినా ఏదో చూసాము, హౌస్ ఓకే అన్నట్టు అనిపించిందంట తనకి. నేను అండర్ గ్రౌండా నేను బేస్మెంట్ అని అడిగితే మా ఫ్రెండ్ తనని అండర్ గ్రౌండా అన్నట్టు అడిగాడంట. అండర్ గ్రౌండ్ అయితే కాదు బ్రో అన్నట్టు తను చెప్పాడు, కెనడాలో ఉండే అతను చెప్పాడు. ఇక్కడ ప్రాపర్ టర్మ్ వాడాలి, బేస్మెంట్ అన్నట్టు. బేస్మెంట్ అంటే హౌస్ కింద ఉంటుంది అనమాట. అంటే అక్కడ మీకు ప్రాపర్ మీకు వెనకాల హౌస్ కనిపిస్తుందా, అది ఇక్కడ మామూలు పైన ఉన్నట్టు అనమాట. దీని కింద కూడా ఒక బేస్మెంట్ అని ఒక హౌస్ లాగా ఉంటుంది, ఆ హౌస్ కిందే. సో ఆ బేస్మెంట్స్ మామూలుగా చీప్గా దొరుకుతూ ఉంటాయి. సో అది అనుకొని నేను అంటే తను కాదన్నట్టు నాకు కన్వే చేయడం జరిగింది మొత్తానికి. అయితే ఇంకా తక్కువకే వస్తుందిగా, పైనగా హౌస్ కూడా యూనివర్సిటీకి పక్కనే అనమాట. జస్ట్ లైక్ 2-3 మినిట్స్లో యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు పక్కనే కాబట్టి. సో ఇంత మంచి డీల్ కదా అన్నట్టు అనిపించి నేనైతే వద్దు కెనడాకి వెళ్ళేంతవరకు అడ్వాన్స్ కట్టద్దు అన్నట్టు చెప్తూ ఉన్నా. బట్ డీల్ వెళ్ళిపోయిద్ది అన్నట్టు మా ఫ్రెండ్స్ పియర్ ప్రెషర్ వల్ల మనం కట్టేయాల్సి వచ్చింది. అంటే కెనడా అతను చెప్తే, కెనడాలో ఉండే ఫ్రెండ్కి చెప్తే తను కట్టేశాడు అనమాట అమౌంట్. $500. $500 కట్టేటప్పుడు తను ఫొటోస్ కొన్ని పెట్టాడు. అయితే ఆ ఫొటోస్ పెట్టినప్పుడు వాల్స్కి అవి పోస్టర్స్ అవి ఉన్నాయి. మాకు పూర్తిగా అనలైజ్ చేయడానికి వీలు అవ్వలేదు. దాంతోపాటు వాళ్ళు ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ వెళ్తే మనం చూడలేము. దాంతోపాటు ఫర్నిచర్ అంతా ఉండింది. సో ఫొటోస్లో అయితే ఓకే అనిపించింది. దాని తర్వాత మేము ఇక్కడికి కెనడాకి వచ్చినప్పుడు కెనడాకి మేము నేనైతే అరౌండ్ 28 ఆగస్టుకి వచ్చాను. హౌస్ అయితే అరౌండ్ 2nd of September, 3rd of September ఇస్తా అన్నారు. సరే ఓకే ఇంకా ఫ్యూ డేస్ కోసం టెంపరీ అకామిడేషన్, నేను ఇంకొక అబ్బాయి టెంపరీ అకామిడేషన్లో ఉన్నాము. మేము నడుచుకుని వచ్చి చూసేవాళ్ళం కానీ ఆ హౌస్ లోపలికి వెళ్ళి చూడడానికి వీలయ్యేది కాదు ఆబ్వియస్గా, ఎందుకంటే ఫ్యామిలీస్ అవి ఉన్నాయి అని చెప్పేసి. సరే ఓకేలే దగ్గరగానే ఉంది యూనివర్సిటీకి, బెటరే కదా అన్నట్టు అనుకుంటూ ఉన్నాం. వాళ్ళు 2nd ఈవినింగ్ ఖాళీ చేశారు. 2nd మాకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అప్పటికప్పుడే అంటే ఈ టెంపరీ అకామిడేషన్ నుంచి పర్మనెంట్ అకామిడేషన్కి ఆ రోజు వెళ్ళిపోవాలి. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు ఖాళీ చేయడం ఆ పాయింట్ పక్కా మూమెంట్ అప్పుడు ఖాళీ చేశారు. సో మేము కూడా అది మల్టిపుల్ టైమ్స్ అడిగి తొందరగా ఖాళీ చేయండి అని అడిగితే అప్పుడు ఖాళీ చేశారనమాట ఆ హౌస్. ఇంకా వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఆ హౌస్ చూస్తే అయ్యో బాబోయ్ అసలు దారుణంగా ఉంది హౌస్ మొత్తం. లోపల ఆ పోస్టర్స్ ఉన్నాయి చూసారా, పోస్టర్స్ వెనకాల మొత్తం ఫంగస్ ఉండి దారుణంగా ఉండింది. అసలు ఉండలేమన్నట్టు అనిపించింది నాకైతే. ఒక 3 days ఉన్నాము. ఇంకా ఆ బ్యాక్ యార్డ్ కానీ ఆ ఫొటోస్ అయితే నేను తీసుకోలేదు, లేకపోతే మీకు షేర్ చేసామని. ఆ ఫొటోస్ అవి లేవు కానీ బట్ హౌస్ అయితే మాత్రం డెఫినెట్లీ ఉండలేము అన్నట్టు అనిపించింది నాకైతే. యూనివర్సిటీకి దగ్గర అన్నీ ఓకే కానీ బట్ హౌస్ హైజీనిక్ మాత్రం అసలు నో హైజీన్ అట్ ఆల్. కింద ఒక రూమ్లో ఒక బెడ్రూమ్లో అయితే కామెడీగా ఫ్లోర్ ఈవెన్గా లేదు, కొంచెం పైకి దిగుడుగా ఉంది. ఏంటి అది అంటే అది మీకు తెలీదు, మీరు దానిపైన బెడ్ వేసేసుకుంటారుగా అన్నట్టు చెప్తున్నాడు ఓనరు. ఇట్లా కాదని చెప్పేసి 3 రోజుల్లో వెతుక్కొని కెనడాలో ఉండి వెతుక్కొని హౌస్ని ఆ హౌస్కి అడ్వాన్స్ కట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి ఆ హౌస్కి పాత హౌస్ నుంచి ఆ హౌస్కి మారాము. ఇప్పుడుండే హౌస్ గురించి నేను ఒక వీడియో చేశాను, మీరు కావాలంటే ఐకార్డ్లో ఇస్తాను, ఆ వీడియోని చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఇలాంటివి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే హౌస్ బొత్తిగా బాగుండకుండా ఉండే హౌసెస్ని మీరు ఇండియాలో ఉన్నారు కదా అన్నట్టు చెప్పి మీకు ఇది ఓవర్ సెల్ చేసేస్తూ ఉంటారు మంచి హౌస్ అన్నట్టు. అందులోనూ ఎవరైతే చూడ్డానికి వెళ్ళారో కూడా వాళ్ళకి కూడా మీకు తెలిసి చెప్పాను కదా, మీకు పూర్తి ఐడియా వచ్చే ఉంటుంది ఇప్పటికీ, వాళ్ళు కూడా పూర్తిగా అనలైజ్ చేయలేకపోవచ్చు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు కెనడాకి వచ్చిన తర్వాత ఒకసారి హౌస్ని చూసి దాని తర్వాత అడ్వాన్స్ ఇస్తే చాలా బెటర్. 500 అయితే లాస్ ఖచ్చితంగా మాకు అయింది. ఇది నాకు తెలిసినంత వరకు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పలేదు. ఈ $500 3 members డివైడ్ చేసుకొని 180 అయింది, లాస్ని బేర్ చేసాము. సో ఇలాంటి తప్పు అయితే ఖచ్చితంగా చేయకండి. హౌసెస్ వరకు ఎవరు పియర్ ప్రెషర్ చేసినా కానీ ఎవరు చేసినా కానీ ఇక్కడికి వచ్చినా సరే మీకు ఒకవేళ ఇక్కడ టెంపరీ అకామిడేషన్ కానీ కావాలనుకుంటే కొన్ని ఉంటాయి టెంపరీ అకామిడేషన్స్, మీ మార్కెట్ ప్లేస్లో అవి చూసుకోవచ్చు. ఆ టెంపరీ అకామిడేషన్ తీసుకొని ఇక్కడ కెనడాకి వచ్చిన తర్వాత మీరు హౌస్ వెతుక్కొని అప్పుడు అడ్వాన్స్ ఇవ్వండి. అప్పుడే మీకు మనసు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. లేకపోతే మీరు దాని గురించి బాధపడుతూనే ఉంటారు, ఆ హౌస్ గురించి ఏంటబ్బా ఇలాంటి హౌస్ తీసుకున్నాం అన్నట్టు. నేనైతే ఆ హౌస్లో డబ్బులు పోతే పోయాయి, నేనైతే ఉండనన్నట్టు డిసైడ్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేసి హౌస్ మారిపోయాము. ఇనిషియల్గా ఎవ్రీ కపుల్ ఆఫ్ డాలర్స్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. $180 లాస్ అయ్యాం మేము. సో ఈ లాస్ ఎవరికి రాకూడదు అన్నట్టు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇదండి మా వీడియో. మీకు ఈ వీడియో వల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాము. సో మేము చేసిన తప్పులు మీరు చేయకూడదు అన్నట్టు మీకు ఈ వీడియో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ వీడియో వెనకాల చాలా ఎఫర్ట్ వెళ్తుంది ఒక వీడియో చేయడానికి. సో కైండ్లీ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.